హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోతుందండి, కొంచెం ప్రయత్నిస్తున్నాను 1 వీక్కి ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలని. చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఎండాకాలం కూడా, సమ్మర్ కూడా వచ్చేసింది కదా, వాటి గురించి కూడా కొన్ని వీడియోస్. ఇప్పుడు ఎగ్జామ్ టైం జరుగుతుంది కదండి, ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలకి ఏమేమి ఫుడ్ పెట్టాలి, ఎలా చూసుకోవాలి, ఈ ముఖ్యంగా సమ్మర్లో అలాంటి విషయాలు కూడా డిస్కస్ చేసేద్దాం ముందున్న వీడియోస్లో. పార్ట్ 2 అయితే చూసేయండి. ఇది నెక్స్ట్ అఫ్తాబ్ మహల్ అంటారండి దీన్ని, అఫ్తాబ్ మహల్. ఇలా ఒక్కొక్క మహల్కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఇక్కడంతా. కొన్ని పేర్లు అంటే ఉన్నాయంటండి, అందులో ఒకటి మనం చూసేది అఫ్తాబ్ మహల్. కొన్ని దశాబ్దాల పాటు జరిగిన నిర్మాణ సమయంలో కొంచెం కొత్త కొత్త వరవడలు చవి చూసిన నేపథ్యంలో ఇందులో చాలా మార్పులు చేయాల్సి వచ్చిందంటండి. అందుకే దీని నిర్మాణం 100 ఏళ్లకు పైగా ఎక్కువ సమయం పట్టింది. ఈ ప్యాలెస్లో దక్షిణం ఉత్తరం పేర్లతో 2 ప్రాంగణాలు ఉన్నాయి, అది చెప్పాను కదా 2 డోర్స్ ఉన్నాయని. ఇందులో దక్షిణ భాగాన్ని గురించి విశ్లేషిస్తే ఇది ప్యాలెస్లో ఎంతో పురాతనమైన భాగం. ఇందులో అఫ్తాజ్ మహల్, మహతాబ్ మహల్, తహినియాత్ మహల్, అఫ్తాబ్ మహల్, మనం చూసేది ఇప్పుడు అఫ్తాబ్ మహల్ అనే 4 చిన్న చిన్న ప్యాలెస్లు అంటే ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనం ఉన్నాం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం పదండి. మరి అసలు చూడ్డానికైతే చాలా బాగుంది, ఒక అద్భుతం అనుకోండి. ఇవన్నీ వాళ్ళు వేసుకునే వస్తువులు, బట్టలు అవన్నీ చెప్పాను కదా, అవి ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఉన్నవే. అది కొంచెం మనం మాడిఫై చేసుకొని ఇప్పుడున్న ట్రెండ్లో మనం సెట్ చేసుకుంటూ వస్తున్నాము. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది చూస్తే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ శారీస్ అన్నీ అందరూ కట్టుకునే ఉండొచ్చు, మ్యారేజెస్కి, వెడ్డింగ్స్కి అన్నిటికీ. ఇలా మొత్తం ఉందండి, రాజులు వాళ్ళందరూ వేసుకునేవి కూడా. చెప్పాలంటే ఆల్మోస్ట్ అబ్బాయిలందరూ కూడా ఇలాంటివే యూజ్ చేస్తున్నారు వెడ్డింగ్ సీజన్లో అంతా. చూడండి, వీడియో తీసుకుందాం అనుకుంటే మమ్మీకి ఏం చేస్తుందో. ఇదిగోండి, మేమిద్దరం వీడియో తీసుకుంటున్నాము, మధ్యలో వాళ్ళ అక్క వచ్చిందంట, అందుకని పక్క నుంచి నెట్టేస్తుంది. చూడండి, ఇక ఉత్తర భాగంలో బారా ఇనామ్ అనేది ఉండేది, తూర్పు వైపున పొడవైన గదుల సమూహం ఈ భాగాన్ని ప్రభుత్వ పరిపాలన భాగంలో ఉండేదంటే. అలాగే మొఘల్ల శైలిలో గల గుమ్మటాలు, పర్షియన్ నిర్మాణ శైలిలో గల అనేక రూపాలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ చూపించారండి, కొన్ని మనకి ఓపెన్ అయి ఉంటాయి అన్ని మహల్స్లో, వాటిని మనం చూడగలము. గ్రంథాలయాలు అవన్నీ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ మనకు చూడడానికి ఏం వీల్లేదు. వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి చూసేద్దాం. అప్పుడు కాలంలో ఎలా ఉండేవి యుద్ధాలకి వాటికి వాడే వస్తువులు, మళ్ళీ కార్లు అవన్నీ కూడా చూసేయండి. మరి కార్లు అవన్నీ చూసేద్దాం పదండి. మరి ఇదిగోండి, ఈ కార్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, 90స్లో ఉండే వాళ్ళందరికీ. అప్పట్లో కార్ అంటే ఇట్లాంటి కారే, నార్మల్గా ఉండే కార్లు. ఇప్పుడులాగా ఈ మోడల్స్ కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న వాటిల్లో కూడా, సినిమాస్లో వాటిల్లో కూడా చూపిస్తారు ఈ మోడల్స్. ఇదిగోండి, ఇలాంటివి అందరు చూసే ఉండొచ్చు ఇలాంటివన్నీ. ఇదిగోండి బైక్లు, అవి మొత్తం గ్లాసెస్లో పెట్టారు. ఇదిగోండి వాళ్ళు వాడినవి అన్నీ. ఈ మోడల్ చాలా బాగుంది కదా ఈ కారు, సినిమాస్లో వాటిల్లో చూపిస్తారు ఈ టైపు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, చూసేద్దాం పదండి. మరి ఈ కారు ఏ ఇయర్లో వాడారు, దాని మీద రాశారండి.
చూడండి బాగుంది కదా మోడల్ చాలా భద్రంగా దాచారు వీళ్ళందరూ నిజం అంటే అంతే కదండి ఇదిగోండి ఇదొక మోడల్ ఇది కూడా చాలా బాగుంది అలాగైనా ఓల్డేజ్ గోల్డ్ కదండి పాతవన్నీ చాలా బాగుంటాయి పిల్లలందరికీ ఇవన్నీ ఎగ్జిబిషన్స్ మ్యూజియమ్స్ అన్ని చూపించాలి ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎవరితో మాట్లాడకుండా చేయడం కూడా పిల్లలకి ఎప్పుడు సెల్ ఫోన్స్ అవన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూడండి ఇది ఒక మోడల్ దేనికి దానికే చాలా బాగున్నాయి జట్కా బండి అంటారు కదా అదే ఇది వాటికి ముందు హార్స్ అవన్నీ కట్టి వెళ్ళేవాళ్ళు ఇదిగోండి ఇదంతా సైడ్ అంతా ఇలా ఉంది ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇదిగోండి ఇదంతా ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇది ఈవినింగ్ అదే టీ పార్టీ లాంటివి చిన్న చిన్నవి చేసుకునేవాళ్ళంట అప్పట్లో సరదాగా కూర్చొని రాజు రాణి వాళ్ళు ఇదిగోండి చాలా పురాతనమైనవి చాలా పాతవి కొన్ని అయితే పెయింటింగ్స్ అవి పోయాయి ఇదిగోండి ఆ మధ్యలో సరస్సులా ఉండేది ఒకటి అక్కడ రాజు రాణి వాళ్ళు స్విమ్మింగ్ చేసేవాళ్ళండి సపరేట్గా చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి బయట ఒకసారి చూసేయండి రెండు వైపులు అని చెప్తాను కదా ఇది బ్యాక్ సైడు ఇక్కడైతే రావాలంటే చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఎడ్ సైడ్ నుంచి రూట్ అన్నది కూడా చూపించేస్తాను ఇంకా అయిపోలేదు చూస్తూనే ఉండండి బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా అంతకుముందు ఇటువైపు ఉండండి అది ఇటువైపు అంతా క్లోజ్ చేసేసారు ఇదిగోండి క్లాక్ చూడండి పైనుంచి కనిపిస్తుంది కిలావత్ క్లాక్ దీన్నే క్లాక్ టవర్ కూడా అంటారు చూసారా ఇదిగోండి చార్మినార్ చాలా చిన్న చిన్న గల్లీలు చాలా కేర్ఫుల్గా రావాలి ఇక్కడైతే ట్రాఫిక్ కూడా చాలా దగ్గర అనుకోవచ్చు కానీ కొన్ని చోట్ల నుంచి కానీ ఇక్కడ రావాలంటే చాలా ఓపిక చాలా టెక్నిక్స్ అనేవి తెలియాలండి ఇదిగోండి ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ మేమైతే బయలుదేరిపోయాము మధ్య మధ్యలో చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తుంటాను చూడండి అసలు ఎంత చిన్న చిన్న గల్లీలు అంటే వాటిలో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు
ఇవన్నీ పెట్స్ అన్ని అమ్ముతారు కదండి, ఆ ఏరియాకి కూడా తీసుకెళ్తాను. చూడండి ఒకసారి చార్మార్ అంతా, చుట్టుపక్కల అంతా ఎలా ఉంటుందో. ఇదిగోండి చూడండి 6:30 అలా అయింది. మొత్తం షాపింగ్ చూడండి, చాలా చిన్న చిన్న గల్లీలు. మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి, పక్కనంతా చుట్టుపక్కలంతా ఇలా ఉంది. అంతా చూడడానికి ఇలా ఉంది కానీ చాలా చిన్నవి, చిన్న చిన్న గల్లీలు. షాపింగ్ అయితే ఇక్కడ చాలా ఉందండి, ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏముండదు. మ్యాచింగ్ దగ్గర నుంచి ఫినిషిల్ దగ్గర నుంచి అన్ని ఆల్మోస్ట్ ఏ ఐటమ్స్ అయినా ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా ఉంటాయి. అది వేరే సైడు, మేము ఇటు సైడ్ షాపింగ్ సైడ్ వచ్చాము కాబట్టి మీకు చూపిస్తున్నాను. కిడ్స్ వేరు, అవన్నీ కూడా కిడ్స్ వేర్ కూడా దొరుకుతాయి ఇటు సైడు. పెట్స్ కూడా ఒకసారి చూసేద్దాం చూడండి, లవ్ బర్డ్స్ ఇవి చూడండి. ఇదంతా అసలు ఎంత సైడ్కి, పక్కనే షాపు. మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి ఇక్కడ, దొరకడం అంటూ ఏం లేవండి. ఇవ్వండి చూడండి ఎంత గ్యాప్ తక్కువ ఉందో చూసారా, మళ్ళీ పార్కింగ్ పక్కన. ఇదిగోండి ఇక్కడ నుంచి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి బయటికి, చాలా చిన్నవి. ఆ పక్కనే అంత పార్కింగ్, పక్కనే అన్ని మొత్తం చూడండి. కుందేళ్ళు అంత బాగున్నాయి కదా, అవన్నీ ఇక్కడ నుండి తెచ్చుకొని మనం కావాలంటే పెంచుకోవచ్చు ఇంట్లో. ఇదిగోండి వాటికి సంబంధించినవి, ఫుడ్ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళ దగ్గర ఏమైనా కొనుక్కుంటే మొత్తం వాళ్ళే చెప్పేస్తారు. ఇదిగోండి ఇంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయని నాకు అసలు తెలియదు. ఆల్మోస్ట్ మేము ఇక్కడే ఉన్నాం కానీ మాకు అంత ఐడియా లేదు ఈ చుట్టుపక్కలంతా ఈ లోపలంతా ఇంత ఉందా అని. ఇటు సైడ్ నుంచి వస్తే మొత్తం ఏమేంటి అదిగో చూడండి, మొత్తం కిరాణా ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇటు సైడు. ఒక సైడు ఒక సైడే మీది, నేను చెప్పాను కదా అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ దొరుకుతాయని. ఇదిగోండి షాపింగ్ చూడండి మొత్తం. ఇంకా వింటర్ సీజన్ కాబట్టి అప్పుడు అవి కూడా నడుస్తున్నాయి స్వెటర్స్ అవన్నీ కూడా. ఇదిగోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కానీ నా వీడియోస్ అన్ని నచ్చినట్లయితే ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి, ఒకవేళ మీకు నచ్చినట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి, ఇంకొక మంచి